ఈ ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ రికార్డు బదిలీ అయినప్పుడు బదిలీ అయిన తర్వాత ఈ ప్రభుత్వం ధరణి పేరు మీద రెవెన్యూ రికార్డులను అన్నిటిని కూడా తిరిగి కొత్తగా నమోదు చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇందులో వాళ్ళకి కావాల్సిన సర్వే నెంబర్లు అన్నిటిని కూడా గోల్మాల్ చేసిండ్రు కాబట్టి ఈ రోజు మీరు విచారణకు ఆదేశించిన అధికారులు 1925-26 సంవత్సరం నుంచి మొదలు పెడితే 2021 వరకు అన్ని సర్వే నెంబర్ల వివరాలను సంపూర్ణంగా పరిశీలించాలి, ప్రజలకు అందుబాటులో పెట్టాలి. సీతారామస్వామి ఆలయానికి నవాబులకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన భూముల వివరాలను ఏ పెద్ద మనిషికైతే ఇస్తా పెద్ద మనిషి ఈ ఆలయానికి దానం చేసిండో 1954-55 కాసరా పహానీల నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం అంటే 1925-2021 వరకు 95 సంవత్సరాలకు సంబంధించి దేవరయాంజాల్ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నెంబర్ల వివరాలను ప్రజలకు అందుబాటులో పెట్టాలి. నేను ఆ పార్లమెంట్ ఆ గ్రామానికి నేను ఎంపీని, నేను అడుగుతూనే అధికారులు నాకు ఆ వివరాలు ఇస్తలేరు. ధరణి పోర్టలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కరోనా ఉన్నది, ఈ సమాచారాన్ని మేము ఇవ్వలేమని దాటవేస్తున్నారు. తద్వారా మేము మా అనుమానం నిజమైంది, నీ కొడుకు పేరు మీద నీ వ్యాపార సంస్థల పేర్ల మీద అందులో ఉన్న భూముల వివరాలను బయటికి తెచ్చినాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 1925-2021 వరకు 95 సంవత్సరాలకు సంబంధించిన దేవరయాంజాల్లో ఉన్న ప్రతి సర్వే నెంబర్కు సంబంధించిన భూముల వివరాలు, జరిగిన లావాదేవీలు, ఎవరి నుంచి ఎవరికి బదిలీ అయింది, ఎవరి నుండి ఎవరికి బదిలీ అయింది, ఎవరి నుండి ఎవరు కొనుగోలు చేసిండ్రు, ఆ కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరు, ఏమి అనుమతులు తీసుకొని నిర్మాణం చేసిండ్రు, ఆ నిర్మాణం చేసిన వాటికి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కట్టిన పన్నేంటిది, అదేవిధంగా తూంకుంట మున్సిపాలిటీ అయిన తర్వాత కట్టిన చెల్లించిన పన్నుల వివరాలు ప్రజలకు చెప్పాలి. ఇవాళ మీరు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా పేరు మీద ఈ దేవరయాంజాలు దేవాలయ భూములను అడ్డం పెట్టుకొని మీ రాజకీయ కక్షనో లేకపోతే మీ వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో వీటన్నిటి వెనకాల మీకు ఒక రహస్య ఎజెండా ఉన్నది. ఈ రహస్య ఎజెండా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇవాళ మీరు మీ నిజాయితీని, మీ చిత్తశుద్ధిని తెలంగాణ సమాజం ముందు నిరూపించుకోవాలంటే దేవరయాంజాలకు సంబంధించిన భూముల వివరాలు సంపూర్ణంగా ఎండోమెంట్స్ వెబ్సైట్లో మీరు పెట్టాలి. తెలంగాణ ఎండోమెంట్ వెబ్సైట్లో వివరాలు లేవని క్లియర్గా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి, ఇక్కడ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇవాళ వీటి వివరాలు చెప్పాలి. కేసీఆర్ గారు మీరు ఒకరోజు శాసనసభలో మాట్లాడిన 2014 తెలంగాణ వచ్చిన సందర్భంగా అవినీతికి పాల్పడితే నా కొడుకైనా బిడ్డైనా జైలుకు పంపిస్తా అన్నారు. ఇవాళ నీ కొడుకు పేరు మీద ఉన్న సేల్ డీడ్ వివరాలు నేను విడుదల చేసిన, నీ కంపెనీకి సంబంధించిన వివరాలు విడుదల చేసిన. ఇవాళ గోడౌన్లకు సంబంధించి అనుమతులు లేవు, అక్రమ నిర్మాణాలు మీరు అంటున్నారు. నమస్తే తెలంగాణ ఎక్కడైతే ముద్రితమవుతుందో దానికి సంబంధించిన అనుమతులు ఎన్ని రోజుల నుంచి ముద్రితం జరుగుతుంది, మీకు ఇచ్చిన అనుమతులు ఎప్పటివి, మీరు ఏ రకంగా అక్కడ మీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారో, అక్రమంగా నిర్మించి గోడౌన్ల వ్యాపారం చేస్తున్న వాళ్ళతో పాటు మీరు సహముద్దాయి. మీ వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ జరుగుతున్న నమస్తే తెలంగాణ పబ్లికేషన్స్కి అనుమతులు లేవని అధికారులు నాకు చెప్పినరు. ఇవాళ వీటికి సంబంధించి కూడా మీరు కూడా దోషిగా తెలంగాణ సమాజం ముందర నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. మీ విచారణ రాష్ట్ర స్థాయి అధికారులతోని జరగదు. ఇవాళ మీ అందులో ఉన్న సాదా కేశవరెడ్డి కావచ్చు, వీరారెడ్డి గారు కావచ్చు, పీసిరి సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి బావమారుతులు అల్లుడు కావచ్చు, వీళ్ళందరూ టీఆర్ఎస్లో అధికారంలో అత్యంత కీలకమైన వాళ్ళు. ఏ విధంగా అయితే ఈటల రాజేందర్ మీద ఆరోపణలు వస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడతాడని ఆగ మేఘాల మీద మీరు మంత్రిగా తొలగించినరు. ఇయాల కేటీఆర్ ను మల్లారెడ్డిని కూడా తక్షణ దేవరై ఆంజాల భూముల మీద విచారణ జరగాలంటే మంత్రివర్గం నుంచి వాళ్ళిద్దరిని తొలగించాలి. మంత్రివర్గం నుంచి తొలగించకపోయినా వాళ్ళని శాఖల నుంచి తప్పించండి. వాళ్ళిద్దరి చేతిలో అధికారం ఉంటే ఒక ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ఒక ఆయన స్థానిక మంత్రి. ఈ అనుమతులను గోల్మాల్ చేసి వాళ్ళిద్దరూ కొత్తదానికి మసిపూసి మారేడుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని శాఖల నుంచి తక్షణమే తప్పించాలి. వాళ్ళిద్దరు ఆ శాఖలు నిర్వహిస్తే, శాఖలలో ఉంటే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ అక్రమ నిర్మాణాలు సక్రమాన్ని చూపించుకునే ప్రమాదం ఉన్నది. ఈ దేవాదాయ శాఖ భూములు, ఈ నిర్మాణాల అనుమతులకు సంబంధించి దేవరాయాంజాల గ్రామానికి ఏదైతే విచారణ జరుగుతుందో, విచారణ పూర్తయి అధికారులు నివేదిక ఇచ్చే వరకు ఈ మంత్రులను తక్షణమే తొలగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మాకు ఇంకా అనుమానం ఉంది, ఇది రాష్ట్ర స్థాయిలో విచారణ జరిగితే ఈ విచారణను పూర్తిగా తప్పుదోవ పట్టించి కేసీఆర్ తనకు అనుకూలంగా నివేదికలు మార్చుకునే అవకాశం ఉంది. ఈ దేవరాయాంజాలు భూములను పెట్టి నమస్తే తెలంగాణ వాళ్ళు బ్యాంకులలో కోట్ల రూపాయల లోన్లు తెచ్చుకున్నారు. వీళ్ళే కాదు, గోడౌన్లకు సంబంధించిన వాళ్ళు కూడా కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వానికి సంబంధం లేని దేవాదాయ భూములను, దేవాదాయ దాన భూములను బ్యాంకులలో తనఖా పెట్టి వందల కోట్ల రూపాయలు రుణాలు తెచ్చుకున్నారు. దేవుడు మాన్యాలను బ్యాంకులో పెట్టి వందల కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకున్నారు. బ్యాంకులకు తప్పుడు పత్రాలను పెట్టినారు. కాబట్టి తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే బ్యాంకులలో, బ్యాంకు లావాదేవీలలో ఏ చిన్న తప్పు జరిగినా, ఆర్థిక లావాదేవీలలో ఏ ఉల్లంఘన జరిగినా ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. కాబట్టి దీన్ని విచారించడానికి సంబంధించిన శాఖ సిబిఐ. కాబట్టి ఈరోజు దేవాదాయ మాన్యం భూముల ఆక్రమణ ఒకటైతే, ఈ భూములలో వ్యాపారం చేయడము, అక్రమ నిర్మాణాలు రెండైతే, ఈ భూములను బ్యాంకులలో తనఖా పెట్టి వందల కోట్ల రూపాయల రుణాలు తెచ్చుకున్నారు. మూడు రకాల ఉల్లంఘనలు జరిగినాయి అక్కడ. దేవాదాయ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మారడం, ప్రైవేటు వ్యక్తులు అందులో అక్రమ నిర్మాణాలు చేసి వ్యాపారం చేసుకోవడం, ఇదే ప్రైవేటు వ్యక్తులు ఈ భూముల పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి వందల కోట్ల రూపాయలు బ్యాంకులలో రుణాలు తెచ్చుకోవడము, మూడు రకాల ఉల్లంఘనలు జరిగినవి. వీటి మీద విస్తృత స్థాయిలో పారదర్శకంగా విచారణ జరగాలంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నేను ఫిర్యాదు చేయబోతున్న వీటి ఆధారాలతో సహా. ఢిల్లీకి వెళ్ళడానికి కరోనా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని ఈ 2-3 రోజులలో అపాయింట్మెంట్ అడిగి ప్రత్యక్షంగా కలిసి వీటికి సంబంధించిన ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదు కిషన్ రెడ్డి గారికి చేస్తా. పదే మిత్రుడు బండి సంజయ్ గారు, కేసీఆర్ అవినీతి పరాకాష్ఠకు చేరుకున్నది, మేము బొక్కలో వేస్తాం, జైలుకి వెళ్తాడు, కేసీఆర్ కుటుంబం అంతా కటకటాలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి పదే బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ప్రకటనలు చేస్తుంటారు. ఇవి ప్రజలు ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు అని నమ్మాలంటే సంపూర్ణమైన ఆధారాలను, వివరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారికి ఇస్తాం. ఒక కాపీని రిజిస్టర్డ్ పోస్టులో బండి సంజయ్, ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఆ వివరాలను రిజిస్టర్డ్ పోస్టులో మా గాంధీ భవన్ వర్గాలు అక్కడికి పంపిస్తాయి. నిజంగానే బీజేపీ, టీఆర్ఎస్ కుమ్ముక్కు కాకపోతే, టీఆర్ఎస్ అవినీతి భాగవతంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీకు సంబంధాలు లేకపోతే తక్షణమే ఈ అవినీతి మీద సిబిఐ విచారణకు ఆదేశించండి. మీరు విచారణకు ఆదేశించడానికి నేనే పార్లమెంట్ సభ్యుడిగా స్వయంగా ఫిర్యాదు చేస్తా. ఎండోమెంట్స్ భూములు కానీ, రెవెన్యూ భూములు కానీ రాష్ట్రకు సంబంధించిన సబ్జెక్టుని మీరు తప్పించుకోవడానికి చూడొచ్చు. కానీ బ్యాంకులను ముంచడం, తప్పుడు పత్రాలు పెట్టి బ్యాంకులలో లోన్లు తెచ్చుకోవడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సిబిఐ విచారణ పరిధిలోకే వస్తుంది. తప్పుడు ధృవపత్రాలలో పెట్టి బ్యాంకులలో లోన్లు తెచ్చుకున్న సంస్థలు ఏమేమి ఉన్నాయో అందులో వాళ్ళందరినీ సిబిఐ విచారణ చేయడం ద్వారా శిక్షించాల్సిందిగా బీజేపీని కూడా డిమాండ్ చేస్తున్నా. మీరిద్దరు తోడు దొంగలుగా మారి తప్పించుకోవడానికి చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. దీని మీద పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.